నమస్తే. కథా శీర్షిక ఆశాకిరణ, రచన సుశీలాదేవి గారు, చదువుతున్నది రాధిక. ఇక కథలో కెడితే, జీవితంలో నేను చరిత్రహీనుడయ్యానా లేక పదభ్రష్టునయ్యానా? జీవితంలో నేను సాధించగలిగేదేమిటి? అనంతమైన నా ఆలోచనలు పై ప్రశ్నలకు సరియైన సమాధానాన్ని ఇవ్వలేకపోతున్నాయి. సిగరెట్ పొగతో నా గది నిండిపోతోంది. 8 సంవత్సరాల క్రితం నా డైరీలో రాసిన ఈ వాక్యాలను చదివి గాఢంగా నిట్టూర్చాను. సిగరెట్ వెలిగించి ఆ పొగవైపే చూస్తూ కూర్చున్నా. ఒక్కసారిగా గత చరిత్ర నా కళ్ల ముందు మెదిలింది. నేనప్పటికీ ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతున్నాను. విశాఖపట్నం వచ్చినప్పటి నుండి బీచ్కి వెళ్లటం నా హాబీ. సాయంత్రం మామూలుగానే బీచ్కి బయలుదేరాను. సముద్ర కెరటాలు ఉవ్వెత్తున పొంగుతున్నాయి. వెళ్లి నీటికి దగ్గరగా నిలబడ్డాను. అప్పుడప్పుడు పెద్ద గెరటం వచ్చినప్పుడు నీళ్లు నా పాదాలను అంటుతున్నాయి. అలా నించుని సముద్రం వైపు చూస్తుంటే నాకెంతో రిలీఫ్ కలిగేది. నా ఇంటి విషయాలు, చదువు, నా శారీరకమైన బాధలు అన్నీ మర్చిపోయేవాణ్ణి. కానీ ఆ సమయంలో మాలతి నా కళ్ళ ఎదుటకు వచ్చి నిల్చున్నట్లు అనిపించేది. దీనికి ముఖ్య కారణం నేను ఆమెను మనస్ఫూర్తిగా ఆరాధించటమో లేక మాలతితో నేను అనేక సార్లు ఇలాగే నీటి వద్ద నిలబడి మాట్లాడటమో. తెలియని స్థితి నాది. వాసు, ఎంతసేపైంది వచ్చి? ఏమిటి ఆలోచన? నా ఆలోచనలకు అంతరాయం కలగ్గా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాను. పక్కన నవ్వింది మాలతి నా ఉలిక్కిపాటికి. ఆ నవ్వు నా హృదయానికి శీలత్వం ప్రసాదించింది. సముద్రంలో నుండి ఒడ్డున పడిన మణిలా ఉందామె. తెల్ల జరియంచు చీర, అదే రకం బ్లౌజు ఆమె అందాన్ని ఇనుమడింపజేస్తున్నాయి. పశ్చిమాద్రిన సూర్యుడు అస్తమిస్తున్నాడు. నేనామె వంక చూస్తూ నిలబడ్డాను. ఆలోచిస్తున్నారేమిటి? చిరునవ్వుతో ప్రశ్నించింది ఆమె. ఈ ప్రశ్నకు నా పరిస్థితి తెప్పరిల్లినట్లయింది. ఒక్క క్షణంలో నన్ను నేను సంభాళించుకుని ఒక అవ్యక్త మధురానుభూతిని గురించి, అది నాకు తెలుసు కానీ మధురానుభూతులకు రియల్ లైఫ్లో స్థానం ఉండదేమో, ఉంటుందని నా విశ్వాసం అంటూ చిరునవ్వు నవ్వాను. చాలాసేపు ఏవేవో మాట్లాడిన తర్వాత నేను అన్నాను, ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి, ఎలా చదువుతున్నావు? బాగానే. మళ్ళీ మీ దర్శనం? ప్రశ్నించింది ఆమె. నువ్వు కోరుకున్నప్పుడు. వాసు, నువ్వు నా ఆరాధ్యదైవానివి. నా జీవితం నీకే అర్పితం చేయాలనుకున్నా, కానీ మనకు అంతస్తులు అడ్డొస్తే జీవితాంతం బాధపడవలసి వస్తుంది కదూ. ఆమె ముఖంలో కన్నీటిని నేను చూడగలిగాను. మాలతి, అది ఎన్నటికీ జరగదులే, వెడదాం అంటూ లేచాను. డిగ్రీ పుచ్చుకున్న కొద్ది రోజులకే ఉద్యోగం వచ్చింది. ఎలాగూ పై చదువులకు వెళ్ళలేని స్థితి నాది. వెంటనే ఉద్యోగంలో చేరాను. ఈ మధ్య మాలతి దగ్గర నుండి లెటర్స్ లేవు. ఒకసారి సెలవుబెట్టి వెళ్లి చూసి రావాలని కోరిక, అది తీరటం లేదు. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరాను. ఆలోచనలు మాలతి వైపు పరిగెడుతున్నాయి. ఎలాగో ఇల్లు చేరాను. కిటికీలో పోస్ట్ కవర్ పడేసి ఉంది. ఆతృతతో తీశాను. శుభలేఖ పైన అందమైన డిజైన్లు, వాయిద్యాల బొమ్మలు అందంగా కనిపిస్తున్నాయి. శుభలేఖ చదివి నా కళ్ళను నమ్మలేకపోయాను. మాలతి పెళ్లి. నా చుట్టూ చీకట్లు అలుముకుంటున్నాయి. నా లక్ష్యం పటాపంచలయ్యింది. ఈ సంఘటన నా జీవితంలోని మధుర స్మృతులకు ఆనవాళ్లు లేకుండా చేసింది. వడుగుతున్న చేతులతో కవర్లోని కాగితం తీశాను. అది మాలతి రాసిన కాగితం. కన్నీటి పొరవలన అక్షరాలు సరిగ్గా కనిపించలేదు. మెల్లిగా చదివాను. వాసు, మన సమాజంలోని అంతస్తుల విలువను మనం తెలుసుకోలేదు. అనుకోని పరిస్థితుల వలన ఈ విధంగా జరిగింది. విధి బలీయమైనది కదా, ఇహ నన్ను మర్చిపో. నా పెళ్లికి వస్తే సంతోషిస్తాను. మాలతి. నా హృదయం బీటలు బారింది. జీవితం అంధకార బంధురమైంది. ఆశ క్షీణించింది, విరక్తి జనించింది. ఈ జీవితానికి కాంతికిరణాలు కరువయ్యాయి. ఎటునుండో విషాద గీతం వినిపిస్తోంది. జీవితంలో ఆఖరిసారిగా ఓడిపోయాను. నా హృదయంలో అగ్నిపర్వతాలు రగిలాయి. దుఃఖం లావాలాగా కన్నీటి రూపంలో ప్రవహిస్తోంది. నా మనస్సులో సముద్రపు హోరు వినిపిస్తోంది. నా ఆశాశోధాలు కూలిపోయాయి. ఈ నా సమస్యకు పరిష్కారం సముద్రం చెప్పగలదు అని నా భావన. పంచభూతాత్మకమైన ఈ ప్రపంచాన్ని విడిచి అనంత వాయువులో కలిసిపోవాలని నా అంతిమ నిర్ణయం. మెల్లిగా లేచి వీధిలో కాలు మోపాను. చినుకులు పడుతున్నాయి. నన్ను సముద్రపు కెరటాలు ఆహ్వానిస్తున్నాయి. వాన పెరుగుతోంది. కొంత దూరం నడిచాక తడిసిపోయాను. హృదయం బరువెక్కింది.
అడుగులు భారంగా పడుతున్నాయి వర్షంలో. బాబు, అనాథ శరణాలయం ఎక్కడా? నేను ఆగాను. ఒక ముసలి మనిషి వచ్చాడు. చేతిలో 3 ఏళ్ల కుర్రవాడున్నాడు. నేను ఆ ముసలివాడి వైపు చూశాను. అతడిలో బీదతనం తాండవిస్తోంది. ఏమిటన్నట్లు చూశాను. బాబు, ఈ కుర్రవాడి తల్లిదండ్రులు బీదవాళ్లు. తండ్రి చిన్నప్పుడే పోయాడు. ఈ మధ్య తల్లి మరణించింది. వీణి పెంచే దిక్కులేదు. అనాథ శరణాలయంలో చేరుద్దామని మా పిల్ల నుండి వచ్చా. ఎక్కడో చెప్పండి. కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. నేను ఆ బాబు వంక చూశాను. తెల్లగా బొద్దుగా ఉన్నాడు. వాడి మొహంలోని దైవత్వం, కళ్లలోని అమాయకత నన్ను చెలింపజేశాయి. వర్షానికి తడవకుండా ముసలాయన ఒక చిరిగిన గొడుగు పట్టుకున్నాడు. నా హృదయంలో ఒక మూల ఆశాకిరణం పొడసూపింది. చచ్చి సాధించేదేమిటి? బతికుంటే బాబు భవిష్యత్తును చక్కదిద్దవచ్చు. అంతస్తు మనుషులను విడదీస్తే ప్రేమార్ద్ర హృదయం జీవితాలను కలుపుతుంది. అసలు ప్రేమకు కావలసింది హృదయం కానీ అంతస్తు కాదు. వర్షం వెలిసింది. నాకిచ్చి వెళ్ళండి, నేను చేరుస్తాను అంటూ చేతులు చాచాను. నవ్వుతూ అమాంతం బాబు నా చేతుల్లోకి వచ్చాడు. బాబు, మీది పవిత్ర హృదయం, నేను మా పల్లెకెడతాను అంటున్న అతడి కళ్లలో మరొకసారి కన్నీళ్లు తిరిగాయి. నా జీవితానికి ఆశాకిరణమైన ఆ బాబుని ఎత్తుకుని ఇంటిదారి పట్టాను. బాబు భవిష్యత్తును ఆలంబనం చేసుకుని నా జీవితం గడపాలి. బాబు వంక చూశాను. వచ్చిపోయే కార్లను వింతగా చూస్తున్నాడు. నా ఆలోచనలకు సరైన రూపకల్పన చేసుకుంటూ ఇల్లు చేరాను. నాన్నగారు, నాన్నగారు అన్న కేక విని ఈ లోకంలోకి వచ్చాను. ఎన్నెన్నో గత స్మృతులు నా కన్నీటి బొట్టులో రాలిపోయాయి. ఏరా కిరణ్, మీ స్కూల్ ఫంక్షన్ అయిపోయిందా? అడిగాను అప్పుడే నా గదిలోకి ప్రవేశిస్తున్న బాబును. నాన్నగారు, నాకెన్ని ప్రైజ్లు వచ్చాయో చూడండి, చాలా సబ్జెక్టుల్లో నేను ఫస్ట్ వచ్చా అంటూ ఏవేవో నా ముందు పెట్టాడు. ఇంకా హోటల్ నుండి క్యారేజీ రాలేదా అన్నాడు. వచ్చింది అన్నాను వాడి తెచ్చినవి పరిశీలిస్తూ. మరి భోజనానికి లేవండి, టైం చాలా అయ్యింది అంటున్న వాడిని దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకున్నాను. కథ సమాప్తం.